సార్, ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే రీసెంట్గా మనం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసాం. అందులో ఒక 4 ఓట్లు టీడీపీకి పడ్డాయని చెప్పేసి చాలామంది చర్చించుకున్నారు. మనం కూడా అదే అంశంపై చాలాసార్లు చర్చించాం. సో రీసెంట్గా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉండవేలి శ్రీదేవి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి దాని గురించి చర్చిద్దాం సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి, అంటే నిన్న అంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్యూహ్యంగా ఒక సీటు టీడీపీ గెలుచుకోవడం మనందరికీ తెలిసిందే. దీంట్లో క్రాస్ ఓటింగ్ బాల్పడినటువంటి 4 వైఎస్ఆర్పి ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ 4 కూడా మేము ఓటు క్రాస్ ఓటుకు పాడుపడలేదంటూనే వాళ్ళు ఎప్పుడైతే పార్టీ సస్పెండ్ చేసిందో అప్పటి నుంచి వీళ్ళు చిన్నగా పార్టీ వైఎస్ఆర్పి వ్యతిరేకంగా మాట్లాడడం, అందులో లసకులు చర్చించడం కామన్. దాంతోపాటు ఇక్కడ ఈ 4 ఉండవేలి శ్రీదేవి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తాడికొండ నియోజకవర్గమే ఇప్పుడు చాలా చర్చనీయాంశం. అవునండి, తాడికొండ నియోజకవర్గమే చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పబడుతున్నట్టు అమరావతి. సో ఇది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు ఇప్పటికి కూడా అఫీషియల్గా అయితే అమరావతి రాజధాని. సో అది ఆ రాజధాని ఎక్కడ అనేది వాళ్ళే సెటైర్లు వేసుకుంటున్న పరిస్థితులు. సరే, ఏదైనా నిమిత్తం ఏంటి, ఈ తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే ఉంది అమరావతి. 2019 ఎన్నికలప్పుడు ఇది 2019 ఎన్నికల్లో అమరావతి నియోజకవర్గం ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గం చాలా కీలకాంశంగా అవుతుందని అందరూ అనుకున్నారు. దాని ప్రకారమే వైఎస్ఆర్పి పార్టీ తరఫున జగన్ గారు దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి చాలా అనూహ్యంగా అప్పటి వరకు ఆ ప్రాంతంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్పి పార్టీ తరఫున ప్రచారం చేస్తూ బాధ్యతలు ఇస్తున్న వాళ్ళు కాదని ఒక హైదరాబాద్లో డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఈ ఉండవేలి శ్రీదేవి గారిని అనూహ్యంగా తీసుకొచ్చి పార్టీలోకి ఆహ్వానించి తను ఆ తాటికొండ నియోజకవర్గ టికెట్ ఇవ్వడం, ఆమె అనుకున్నట్టుగానే అంటే వాళ్ళ అంచనా పార్టీ అనుకున్న అంచనాల ప్రకారమే అనూహ్యంగా గెలిచిపోయింది. సో ఎందుకు గెలిచిందంటే అక్కడ ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్పి గెలుపు కారణాలు 2-3 రకాలుగా ఆలోచించవచ్చు. ముఖ్యంగా అక్కడ అమరావతి రైతులు వాస్తవానికి చంద్రబాబు నాయుడు అక్కడ క్యాపిటల్ పెట్టడం, రాజధాని నగరాన్ని చేయడం, సో అక్కడంతా కూడా భూతల స్వర్గం సృష్టించబోతుంది రాబోతుంది అన్న తరుణంలో వాళ్ళందరూ కూడా టీడీపీని సపోర్ట్ చేస్తారని అనుకున్నారు. వాస్తవానికి అక్కడ కూడా ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఆ రాజధాని పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్పి అనూహ్యంగా గెలిచింది. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ స్వతహాగా అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా టీడీపీ మీద కొంచెం విరక్తి కానీ కోపం కానీ ఉంది. అక్కడ ఏమిటికి ఉంది అంటే ఫస్ట్ రాజధాని వస్తున్న సంతృప్తి కన్నా ఈ భూములు కొనుగోళ్ళు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ల్యాండ్ మాఫియా ఇలాంతా టార్చర్ పెట్టడం, వాళ్ళ భూములు అక్క తక్కువ లాక్కున్నారని ఇట్లాంటి ఏదో చిన్న చిన్న అసహనాలు ఉన్నారు. ఈ అసహనాన్ని కోపం రూపంలో ఓటు రూపంలో దాని వాళ్ళ వ్యతిరేకం తెలియజేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ చిన్న కోపంతో ఎప్పుడైతే టీడీపీని కాదని వైఎస్ఆర్పికి వేశారో, అసలు వైఎస్ఆర్పి వచ్చిన తర్వాత ఈ రాజధానికి ఇంకేదో చేస్తారనుకుంటే అసలు రాజధాని ఎత్తేసేలా ప్లాన్ చేశాడు. అసలు రాజధాని అనేది అక్కడ లేదు. వాస్తవానికి అంటే అధికారికంగా పేపర్లోనే ఇప్పటికి రాజధానికి అక్కడ ఉన్నప్పటికీ అమరావతి రాజధాని అనేది వాళ్ళు పరిగణిస్తారు వైఎస్ఆర్పి పార్టీ. అంటే వాళ్ళ భూముల్లో చిన్న చిన్నటువంటి ఏదో అవకతవకలో లేదా బలవంతంగా లాక్కోవడమో తక్కువ ధరకు రాయించుకోవడం కోపంతో వేసి ఉండవచ్చు వాళ్ళు. కానీ అసలు భూమికే వాల్యూ లేకుండా వచ్చేసరికి ఇప్పుడు అమరావతి గ్రామ ప్రాంతాలన్నీ కూడా సామాన్య ప్రజలు కానీ అంతా కూడా వైఎస్ఆర్కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదొక కారణం. సో ఈ వ్యతిరేకతకు ఉన్నప్పుడు ఈ ఉండవేలి రేపు గెలిచేది నమ్మకం లేదు అనేది వైఎస్ఆర్పి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక భాగం. అంటే ఇక్కడ ఈ ఉండవేలి శ్రీదేవి గారు అంటే మనం చెప్పొచ్చు గడప గడపకు వైఎస్ఆర్పి అని ఒక కార్యాచరణ తీసుకుంది. దానిలో భాగంగా ఏ నియోజకవర్గంలో ఎవరైతే గెలవబోతున్నారో ఎవరు గెలవట్లేరు వాళ్ళందరికీ కూడా జగన్ మొహమాట పడకుండా, అంటే తను చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కాకుండా ముఖం మీదనే చెప్పేస్తున్నాడు. నువ్వు నీకు టికెట్ ఇవ్వను, నువ్వు ఎన్ని చెప్పినా నీకు ఇచ్చేది లేదు, నీకు ఇచ్చేది లేదు, నీకు ఇచ్చేది లేదు, ఫలానా ఫలానా కారణం మీరు మార్పు చేసుకోండి మారండి అని ఇలా మభ్య పెట్టకుండా ముఖం మీద చెప్పాడు. అలా చెప్పబడినటువంటి వాళ్ళలో వీళ్ళు కొందరు. సో అలా శ్రీదేవికి టికెట్ రాబోవట్లేదని ఆమెకు స్పష్టంగా చెప్పడం, టికెట్ నీకు ఇవ్వలేకపోతున్నానని చెప్పడం, దాంతోపాటు ప్రజల్లో ఇక్కడ వైఎస్ఆర్పికి వ్యతిరేకత ఉండడం, దీనితో పాటు బహుశా మరి వింటున్న కథనాల ప్రకారం చంద్రబాబు నాయుడు ఆమెను తెలుగుదేశం పార్టీలకు అవమానిస్తున్నట్టు
అడ్వాంటేజ్గా ఆమె అక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఈ ఉండవేలి శ్రీదేవి గారు కూడా ఆప్షన్ లేదే, ఎందుకంటే వైఎస్ఆర్ వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత కాస్త టీడీపీకి పాజిటివ్గా ఉంటుంది. అలాంటప్పుడు టీడీపీ వాళ్ళు తను ఫేవర్గా స్నేహాన్ని కోరుతున్నప్పుడు ఆమె ఎందుకు అటు మారకుండా ఉంటుంది? సో ఆటోమేటిక్గా ఆర్థిక ప్రయోజనాలు అనుకోండి, ఇట్లా గెలుపు పారణ అనుకోండి, ఆటోమేటిక్గా శ్రీదేవి గారు క్రాస్ ఓటింగ్ పాల్పడిందిగా భావిస్తున్నారు. సో మనం కూడా అదే అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే ఇప్పుడు రేపు 2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే కీలకంగా తీసుకున్నారో, ఇప్పుడు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఈ తాడికొండ నియోజకవర్గం కీలకంగా అవ్వచ్చు. సో వైఎస్ఆర్సీపీకే ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం చాలా కీలకం అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేశారు కాబట్టి మరి అక్కడ ఎవరు నిలబడే అవకాశం ఉంటుందంటారు? ఇక్కడ అదే, ఇప్పుడు ఆమె ఒక రకంగా చెప్పాలంటే అతిథిగా భావించాలి మనం ఆ నియోజకవర్గం అతిథి, ఎందుకంటే అనూహ్యంగా వచ్చింది, అనూహ్యంగా పార్టీ మారుతుంది. సరే వాస్తవానికి ఏది అతిథి అనేది నేను ఎలా చెప్తున్నానంటే వైఎస్ఆర్పీ పార్టీకి, ఆమె మొదటి నుంచి కార్యకర్త కాదు, ఇతర రాజకీయ పార్టీలో అంతగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. సో ఇక్కడ తాటికొండలో మొదటి నుంచి వాస్తవానికి 2019 అక్కడ 2019 ఎన్నికల్లో అక్కడ హెనీ క్రిస్టీనా అని ఒక వైఎస్ఆర్పీ నాయకురాలుంది. ఆమె మొదటి నుంచి కూడా అమరావతి ఏర్పడిన కానించి కానీ అప్పటి నుంచి కానీ వైఎస్ఆర్పీ తరఫున చాలా రకంగా కృషి చేస్తూ అక్కడ పార్టీ పట్టుబట్టుకొని అక్కడ ఆ నియోజకవర్గంలో పార్టీ ఇచ్చిన పిలుపులకు అన్ని ఉద్యమాలు కానీ ఏ పిలిపించినా కూడా ఆమె చేసినటువంటి ఒక ప్రధాన బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. వాస్తవానికి అయితే 2019 ఆమెకే టికెట్ అనుకున్నారు. ఎలక్షన్ తీరా సమయానికి అనూహ్యంగా జగన్ గారు ఆమెను తీసుకొచ్చి ఉండవేలి శ్రీదేవి గారిని నిలబెట్టడం, ఆయన కూడా ఈ క్రిస్టీనా గారు ఆమె వ్యతిరేకత ఏం ప్రదర్శించలేదు, రెబల్గా మారలేదు, పైగా ఆమె గెలుపు కోసం బాగా ప్రయత్నం చేసి తన సాయశక్తుల కృషి చేసినట్టు కూడా పార్టీ క్రేడర్లో ఆమె మంచి క్రెడిటబిలిటీ ఉంది. సో ఆమె సేవలను కూడా గుర్తించాడు మన జగను వైఎస్ఆర్పీ పార్టీ ఇచ్చి. తర్వాత గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమె చేసి ఆ తర్వాత అక్కడ చైర్మన్గా చేసిన ఆమె పార్టీ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా ఆమె భుజాల మీద వేసుకొని తానే చేస్తుంది. బహుశా ఇప్పుడు అందరూ ఊహ అంతా కూడా ఏంటంటే మళ్ళీ అదే స్థానాన్ని మళ్ళీ ఆమెకే కేటాయిస్తారని అనుకుంటున్నారు. కానీ దీంతోపాటు అదే జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఇటీవల మళ్ళీ తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్పీలకు మారారు. తను బాగా సీనియర్ నాయకుడు కూడా, కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి 2 సార్లు నియోజకవర్గంలో గెలిపిన వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మన వైఎస్ రాజశేఖర గారి పీరియడ్లో తను మంత్రి కూడా చేశాడు. సో వాస్తవానికి తను మొదట్లో కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆ రకంగా చూసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్పీకే రావాలి. కానీ అన్యూన్యంగా ఎందుకు అతను టీడీపీకి వెళ్ళడం, మళ్ళీ తర్వాత అక్కడ ఓడిపోవడం వెంటనే కైనా కూడా తనకు ఎమ్మెల్సీ స్థానం ఉండే. సో అనూహ్యంగా 2019 తర్వాత జరిగిన సమీకరణాలు అనుకోండి, రకరకాల కారణాలు, తాను కూడా తన పదవి కాలం ఉన్నప్పటికీ తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్పీ పార్టీలోకి చేరడం, తన పార్టీని నమ్ముకుని ఏ రోజుకు కూడా ఉన్నాడు. సో ఈ కుల సమీకరణాల దృష్ట్యా చూసుకున్న, సీనియారిటీ ప్రకారం చూసుకున్న ఇప్పుడు ఇద్దరికే ఛాయిస్, హెన్రీ క్రిస్టీనా కన్నా లేదా వరప్రసాద్ మాణిక్య వరప్రసాద్ గారికి అనేది చర్చానీయంగా అవుతుంది. మరి అది చూద్దాం రే ఎన్నికల వరకు. దీంతోపాటు ఇంకా అవతల తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్లు ఎవరు, రేపు పొద్దున తెలుగుదేశం తరఫున అలయన్స్కి వెళ్తే మరి జనసేన ఉంది ఇప్పుడు మనకు, లేకపోతున్న బీజేపీ ఉంది, వాళ్ళు ఆ నియోజకవర్గం ఎవరు కేటాయించుకుంటారు, ఎందుకంటే కీలకం తాడికొండ అనేది ఇప్పుడు అమరావతి. సో బహుశా ఎక్కువ శాతం తెలుగుదేశమే పోటీ చేస్తుంది అక్కడి నుంచి.